శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీని అందరూ ఎలా ఉన్నారు. ఈ వీడియోలో నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, సెంటు స్థలము కూడా లేనటువంటి నేను చెప్తున్నటువంటి మూడు రాసులు స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సరం నుండి కోట్లలో ధనాన్ని సంపాదించబోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆశ్చర్యం కలగవచ్చు, కలిగితే కలగండి, దానికి తప్పులేదు. ఎవరే కానీ ఈరోజు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు సంపాదించి బడా బాబులుగా ఉన్నటువంటి వారు, పెద్ద పెద్ద గొప్పగా ఉన్నతమైనటువంటి హూందాగా బ్రతుకుతున్నటువంటి వారు, వాళ్ళకు ఒక 30-40 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే వాళ్ళకి ఏమి ఉండదండి, ఏమాత్రం ఏ సంపాదన ఉండదు. అసలు వాళ్ళకు ఉండడానికి ఇల్లు స్థలం గిలవ ఏది ఉండదు. కాలం కలిసి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాలం కలిసి వచ్చి అదృష్టం అనేది మనకు ఏదో రూపంలో కలిసి వస్తుంది. అయితే వాళ్ళు ఎందుకు డెవలప్మెంట్ అవుతున్నారంటే, దీనికి ఒకటి ప్రధానమైనటువంటి కారణం మీరు విని తీరవలసిందేనండి. మీరు శాస్త్రాన్ని నమ్మాలి ఫస్ట్. శాస్త్రాన్ని నమ్మిన తర్వాత మీకు తెలుస్తుందండి. ఎందుకంటే ఒక వ్యక్తి ఇన్ని వేల మంది, ఇన్ని లక్షలలో ఉన్నటువంటి వారు కోట్లు కోటానుకోట్లు ఎలా సంపాదిస్తున్నారు, సెంటు స్థలం లేని వాళ్ళు ఈరోజు ఉన్నతంగా ఎందుకు జీవిస్తున్నారు తెలియాలి. తెలుసుకొని మీరు ఒక్కసారి స్టెప్ వేయండి. మన జీవితంలో భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ప్రసాదం ఏంటంటే, ఒక గొప్ప పుట్టుక, మనకు ఒక వరం లాంటిది. మనం పుట్టించినటువంటి తేదీ భగవంతుడు బర్త్ నెంబర్ మీద, డెస్టిన్ నెంబర్ మీద మన డెవలప్మెంట్ను రాసి పెడతారు. దానిని మనం మన అనుకూలంగా మనం పేరు మార్చుకొని దానికి అనుకూలంగా కనుక మనం ఉన్నట్టయితే మన జీవితం ఎక్కడికో ఎదిగిపోతుంది. ఇప్పుడు కొంతమంది, చాలామంది నా దగ్గరికి వస్తారు, నేను నా చిన్నతనం నుండి నేను చాలా కష్టపడ్డాను సార్, నేను బాగా హెవీగా వర్క్ చేశాను, కష్టపడ్డారు, ఊహ తెలిసినప్పటి నుండి బాగా కష్టపడ్డాను. నేను ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకున్నా ఆ మ్యారేజ్ తర్వాత నుండి నా లైఫ్ మొత్తం కూడా బ్రహ్మాండంగా మారిపోయింది, నేను కోట్లు సంపాదించాను, లక్షలు సంపాదించానని కూడా చాలామంది చెప్తుంటారు. మరి ఇలా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత, పెళ్ళి తర్వాత సంపాదించడానికి కారణం ఏమంటారు, ఏమంటారు చెప్పండి. అంటే ఇక్కడ ఏంటంటే మెయిన్ ఏంటంటే, బర్త్ నంబరు మీద కొన్ని రోజులు, డెస్టిన్ నంబర్ మీద కొన్ని రోజులు పనిచేస్తుంటారు. ఈ బర్త్ నంబర్ మీద పనిచేసినప్పుడు కొందరు లగ్జరీ లైఫ్గా పుట్టినప్పటి నుండి వాళ్ళకు మంచి టైం వచ్చే వరకు బాగా లగ్జరీగా ఉంటారు. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మొత్తం దివాలా తీసుకుంటారు. దీన్నే బర్త్ నంబర్ డెస్టిన్ నెంబర్ యొక్క కాంబినేషన్ అంటారు. ఈ బర్త్ నెంబర్ డెస్టిన్ నెంబర్ కాంబినేషన్లో మనకు అదృష్టం దురదృష్టం అనేది ఉంటుంది. ఆ అదృష్టం వచ్చినటువంటి వారు నంబర్ 1 పైకి ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోతారు. అందుకే నేను చెప్పేది ఒకటి ఏంటంటే, మనం మనకు పుట్టుకలో మనకు బర్త్ నెంబర్, డెస్టిన్ నెంబర్, డేటు, మంత్, ఇయర్ మొత్తం గుర్తు వచ్చే డెస్టిన్ నెంబర్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దాని ప్రకారం కూడా మనిషి జీవన విధానంలో మార్పులు జరుగుతాయి. ఇది భగవంతుడు మనకు తెలియకుండా ఇచ్చేటువంటి జీవన విధానం. మనం తెలిసి చేసుకునేటువంటి ప్రయత్నం ఏంటంటే, వాటికి తగ్గట్టుగా మన పేరును 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీస్ కోణంలో మనం పేరు మార్చుకోవడం మనకు మనం సృష్టించుకున్నటువంటి విద్య. అక్కడ వంటలు చేస్తున్నారు, హోటల్ ఉన్నది, అవసరమైతేనే మనం వెళ్ళి తింటాం, మన దగ్గర డబ్బులు ఉంటేనే ఖర్చు పెట్టుకొని తింటాం, అది మన ఇష్టం. అది మనం కూర్చున్న కాడికే వాళ్ళందరూ వాళ్ళు తెచ్చివారంటే ఎవరు తెచ్చివారు, విన్నారు కదా. కాబట్టి ఏంటంటే, కొన్ని మనం తినే ఆహార పదార్థాలు కొన్ని ఉచితంగా వస్తాయి, కొన్ని డబ్బులు పెట్టుకొనుకోవాల్సి వస్తాయి. దేవాలయంలో ఉన్నారు, భోజనం పెడుతున్నారు, ఉచితంగా పెడతారు, తిని రావచ్చు. కొన్ని అదే భోజనాన్ని మనం బయట హోటళ్ళలో కొనుక్కొని తినవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అంటే కొన్ని కొన్ని కాలమానాల ప్రకారం, కొంత టైం ప్రకారం మనకు కొన్ని ఉచితంగా వచ్చేటివి, కొన్ని డబ్బులు పెట్టుకొని కొనుక్కునేటివి కూడా ఉంటాయి. మన జీవితంలో కూడా మనం సంపాదన అనేది కూడా కొందరు కొంతమందికి, కొందరికి భగవంతుడు ఉచితంగా ఇస్తారు, కల్పిస్తారు, కొందరు మనం కష్టపడి తెప్పించుకోవాల్సిందే. ఇప్పుడు మొన్నటిదానికి మా ఊళ్ళో ఒక అబ్బాయి ఉండేవాడు, మంచి స్థాయికి ఎదిగాడు. అసలు ఆ మామూలు కుటుంబం, వాళ్ళకు బీద కుటుంబం, వాళ్ళకి తినడానికి తిండి లేదు, కానీ పిల్లవాడు బాగా చదువుకొని ఉన్నతంగా జీవించి మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఇప్పుడు వాడు స్థలాలు, పొలాలు, ఇండ్లు మంచిగా కట్టుకుని చాలా హ్యాపీగా ఉన్నాడని కొంతమంది అంటారు. అది భగవంతుడు కల్పిస్తాడు. కొందరు ఆ భగవంతుడు మనం ఎంత చేసినా కూడా కష్టానికి తగ్గ ప్రతిఫలం లేదంటే, దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, మన పేరులో నెగిటివ్ సంఖ్యలు మాత్రమే. నెగిటివ్ సంఖ్యలు ఉంటే మనం ఏం చేయలేము, అసలు ఏ మాత్రం చేయలేము.
అంటే ఫస్ట్ మనం ఆ పేరులో బలాన్ని మనం సరి చేసుకొని మనం సిద్ధంగా ఉంటే మనకు మేలు జరుగుతుంది. నేను చెప్తున్నాను కదా, మీరు రాసి పెట్టుకోండి 2024వ సంవత్సరం స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరంలో సెంటు స్థలం కూడా లేని లేకుండా ఉన్నటువంటి వారు కోట్లలో ధనాన్ని సంపాదించబోతున్నారు. అవి ఏ రాశిలోకి సాధ్యమవుతుందంటే ఒకటి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆదాయం 14,002, రాజపుజం 6, అవమానం 6గా ఉంది. అదేవిధంగా మకర రాశి, మకర రాశి వారికి కూడా ఆదాయం 14,014, రాజపుజం 3, అవమానం 1గా ఉంది. అదేవిధంగా కుంభరాశి, కుంభరాశి వారికి ఆదాయం 14,014, రాజపుజం 6, అవమానం 1గా ఉంది. చూడండి, కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అష్టమ శని ఉంది, మకర రాశి వారికి ఈ సంవత్సరం ఏలినాటి శని నడుస్తుంది, చివరి దశలో ఉన్నారు. కుంభరాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది, అది నెత్తి మీద కూర్చుంది. చూడండి, ఈ మూడు రాశులు శని ప్రభావితమైనటువంటి రాశులే, కానీ ఈ సంవత్సరం మంచి ప్రయోజకులు అవుతున్నారంటే దానికి కారణం ఏంటంటే ఆ శనీశ్వరుడే వీలయందు ఉండడం. అంటే శనీశ్వరుడు లాభస్థానంలో కుంభరాశిలోనే ఉన్నాడు. మరి ఇలా ఉన్నప్పుడు వీళ్ళు చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటంటే, మే 4వ తారీఖున నేను శని హోమం తలపెట్టబోతున్నాను. ఆ మే 4వ తారీఖున శని హోమం తప్పకుండా చేయించుకోవాలి. వీళ్ళకి ఇంకొక అద్భుతమైనటువంటి అవకాశం, మే 1వ తారీఖున గురుడు మేషరాశిలో ఉన్నటువంటి గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించినటువంటి కాలం పుష్కర కాలం. అది నర్మదా నది పుష్కర కాలాలు మొదలవుతున్నాయి. నర్మదా నది తీరం ఎక్కడుందో తెలుసా? మధ్యప్రదేశ్లో ఉంది. మధ్యప్రదేశ్లో నర్మదా నది తీరం ఒడ్డునే జ్యోతిర్లింగ క్షేత్రమైనటువంటి ఓంకారేశ్వర అక్కడ వెలిసిందండి. ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి ప్లేసు. ఒక్కసారైనా మీ పాదాన్ని ఆ పరిసర ప్రాంతాలలో మోపినా కూడా మీకున్నటువంటి కర్మలన్నీ కూడా పటాపంచలేకపోతే మీరు చేసుకున్నటువంటి పాపాలు తప్పులు అన్నీ కూడా సర్వం దహించుకొని పోతాయి. అంత శక్తివంతమైనటువంటి ప్లేసు ఓంకారేశ్వర్. ఆ టైంలో నేను మీ పేరు మీద 18 బీజాక్షరాలు రాసి ఆ ఓంకారేశ్వర నదీ తీరంలో, నర్మదా నదీ తీరంలో ఆ పుష్కరిణిలో వేస్తాను. అక్కడ నుండి తీసుకొచ్చినటువంటి వాటర్ బాటిలు, శని హోమం తర్వాత శని వీడియో ఈ వాటర్ బాటిల్ అందరూ ఒకేసారి మీకు పంపిస్తాను. మీకు ఇది చాలా మంచి అవకాశంగా నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి కర్కాటక రాశిలో పుట్టినా, మకర రాశిలో పుట్టినా, కుంభరాశిలో పుట్టినటువంటి వారు చాలా చాలా అదృష్టవంతులండి. మీరు వీలైతే ఒక్కసారైనా మీ పేరుని 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో కనుక మీ పేరును సరి చేసుకుంటే చాలా మేలు జరుగుతుంది. అదేవిధంగా నేను చూసేటువంటి పద్ధతులు నియమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా చూస్తాను. కాబట్టి ధనం అనేది మీరు కష్టపడినా కష్టపడకపోయినా మీకు ఆ ధనము మీ చుట్టూ చక్కర్లు కొడుతుందండి ఖచ్చితంగా. అంటే కష్టపడినా కష్టపడకపోయినా అనే ఒక విషయం చెప్పాను చూసారా. ఎందుకంటే కొంచెం మన వంతు సహాయంగా మనం చాలామంది హెవీగా కష్టపడి సంపాదించింది ఏమి ఉండదు, నార్మల్గా కష్టపడి బాగా సంపాదించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కొందరు బిజినెస్లు పెట్టి సంవత్సరానికి ఒక 5 లక్షలు 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తే మామూలుగా నోటి మాట మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి 50-60 లక్షల కోట్ల రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు 6 నిమిషాలు కష్టపడి సంపాదిస్తే 10 లక్షలు సంపాదించలేరు. రోజు ప్రతిరోజు కష్టపడకుండా ఎప్పుడో ఒకసారి కష్టపడేటువంటి రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కోట్లు సంపాదించగలుగుతారు. ఈ రోజులలో మంచి పొజిషన్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మొదటి వరుసలో వాళ్ళే, నిజమండి, వాళ్ళే సంపాదించడం. ఇప్పుడు ఒక అతను నా దగ్గరకు వచ్చాడండి. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అతనికి మంచి కరెక్షన్ ఇచ్చాను. మంచి కరెక్షన్ ఇచ్చిన వాళ్ళ బ్రదరు, ఇద్దరు అన్నదమ్ములు. బ్రదర్ ఏంటంటే వీడికి ఏం చదువు లేదు, తమ్ముడికి చదువు లేదు. బ్రదర్ బాగా చదువుకున్నాడు, చదువుకుని ఆయనకు మంచి సెక్టార్లో ఉద్యోగం వచ్చింది, రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చిందని చెప్పేసి ఆయనకు వివాహం చేసుకుంటే మళ్ళీ ఒక టీచర్గా జాబ్ వచ్చింది. వాళ్ళ భార్య టీచరు, టీచర్గా వచ్చేది. ఇద్దరు సంపాదన బాగా సంపాదిస్తున్నారు. అందరు ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఈయనను అనేది, మీ అన్న భార్య గవర్నమెంట్ ఉద్యోగస్తులు బాగా సంపాదిస్తారు, నువ్వు ఖాళీగా తిరుగుతున్నావు.
నువ్వు కూడా ఏదైనా ఒకటి చేసుకోవచ్చు కదా అంటే నేను ఆయన నా దగ్గరకు వచ్చి కలిశాడు. కలిస్తే అతని జాతకాన్ని వాళ్ళ అన్నయ్య జాతకం కూడా చూపెట్టాడు. రెండు జాతకాలు చూశాను. చూసినాక ఒక చిన్న టెక్నిక్, నీకు ఏం ప్రాబ్లం లేదు, నీ పేరు 180 డిగ్రీలు కిందే ఉన్నది, ఇంకా నేను 270 నుండి 360 డిగ్రీలో నేను నేమ్ చేంజ్ చేస్తాను, ఇది జస్ట్ మీరు రాసుకొని విజిటింగ్ కార్డ్స్ ఆధార్ కార్డు ఇలా చేంజ్ చేయాల్సిన విజిటింగ్ కార్డ్స్ కొట్టించుకో, అక్కడ నేను నేమ్ ప్లేట్ పెట్టించుకో, నడిపే బండికి రాపించుకొని దీన్ని ఎక్స్పోర్ట్ చేసే అని చెప్పాడు. చేసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఈ పేరు అంతా కూడా సహజంగా మార్పు చేసుకొని మామూలుగా సర్టిఫికెట్లు ఏం కాకుండా మామూలుగా రాయడం మొదలుపెట్టాడు. అతని ఆలోచన ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగాడు. దిగి ఒక సంవత్సరం తిరగక ముందే అతను మినిమం సంపాదించాడండి. ఎక్కడ నుండి ఏంటంటే వ్యాపారంలో సంపాదన మొదలైంది. ఈరోజు వాళ్ళ అన్న సంపాదించిన దానికంటే రియల్ ఎస్టేట్, ఇతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఒక 30-40 సంవత్సరాలు వీళ్ళు కష్టపడి సంపాదించిన శాలరీ అంతా కూడా ఈయన ఒక 2-3 సంవత్సరాలు సంపాదించుకున్నాడు. ఇది చూడండి, ఆలోచించి అంటే దీని ఎవరు గొప్ప అంటే అప్పటిదాకా వాళ్ళు విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు నువ్వు ఏదైనా పని చేసుకుని బ్రతకరాదు, మీ ఇద్దరికి మంచిగా నీకే భగవంతుడు తలారాత మంచిగా రాయలేదని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళు అవక్కయ్యారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, అంటే అవకాశం అనేది వారి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని బట్టే వాళ్ళకు వారికి అదృష్టంగా మారుతుంది, వారి పేరులో ఉన్నటువంటి సంఖ్యలను బట్టే వారికి దురదృష్టవంతులు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏది ఏమైనా కర్కాటక మకర కుంభరాశుల వారికి మంచి అదృష్ట యుగం పట్టబోతుంది. సెంటు స్థలం లేకున్నా కూడా మీరు కోట్లలో వ్యాపారాలు చేసి బాగా సంపాదించబోతున్నారు. మరి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. శని హోమం మే 4 తారీఖున తప్పకుండా నేను జరిపిస్తున్నాను. ఆ శని హోమం చేయించుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.